టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కలయుగదయం ప్రత్యక్షదయం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి అత్యంత ఇష్టమైన ప్రియమైన భక్తుడు గాయకుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారి కీర్తనలు స్వామివారి వారు రాసిన కీర్తనలు ఎస్విబిసి ద్వారా బహుళ ప్రచారం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది ఇందులో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా కూడా శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య గారి కీర్తనలు సుమారుగా 4000 వరకు టీటీడీ ముద్రణ కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగింది అందులో చెప్పుకోదగ్గ కొన్ని అన్నమాచార్య కీర్తనలు అయితే ఎంతో ప్రాముఖ్యత చెందినవి సుమారుగా చెప్పుకోవాలంటే ఒక 25-30-40 ఎన్నో ప్రాముఖ్యతకి నోచుకున్న కీర్తనలు ఉన్నాయి అదేవిధంగా మిగతా కీర్తనలు కూడా ఏదైతే ప్రాముఖ్యత చెందినయో అదేవిధంగా మిగతా కీర్తనలు కూడా ప్రచారంలోకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో టీటీడీ ఎస్విబిసి ద్వారా ఈ అదివో అల్లదివో అనే కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది ఇందులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన గాయని గాకులను దాని కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నపిల్లలు అంటే చదువుకునేవాళ్ళు 15 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండే వాళ్ళలో టాలెంట్ని గుర్తిద్దాం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం వాళ్ళకు ఒక అవకాశం కల్పిద్దాం అనే ఉద్దేశంతో 15 నుంచి 25 సంవత్సరాల లోపలను యువతీ యువకులకి ఈ అదివో అల్లదివో కార్యక్రమం ద్వారా అన్నమయ్య కీర్తనని గానం చేసేదానికి పోటీ నిర్వహించే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే టీటీడీ రికార్డ్ చేసిందో అన్నమయ్య కీర్తనని ఆ 4000 కీర్తనని యువతీ యువకుల చేత పోటీ నిర్వహించి గానం చేయించే కార్యక్రమం జరుగుతుంది ముందుగా ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అందులో తిరుపతి ప్రధాన కేంద్రంగా ఉన్న చిత్తూరు జిల్లాతో ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ఉండే యువతీ యువకులతో ఈ కార్యక్రమం ప్రారంభించడం కోసం ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి 25-26 తారీఖుల్లో సెలక్షన్స్ నిర్వహిస్తారు ఆన్లైన్ ద్వారా చేసుకోలేని అవకాశం లేని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కూడా ఈ నెల 27వ తారీఖున జూమ్ ద్వారా కూడా డైరెక్ట్గా రాలేకపోయినా జూమ్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇది ఒక తెలుగుకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో త్వరలో నెక్స్ట్ 15-20 రోజుల్లోనే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్విబిసి ఇప్పటి వరకు ఎస్విబిసి కార్యక్రమాలన్నీ తెలుగు తమిళ భాషల్లో మాత్రమే ప్రచారం అవుతున్నాయి రాబోయే రోజుల్లో కన్నడ హిందీ ఛానల్ కూడా లాంచ్ చేసే కార్యక్రమం ఎస్విబిసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని లాంచ్ చేయడానికి అన్నీ తయారవుతున్నాయి అప్పుడు ఈ ఏదైతే అదివో అల్లదివో కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామో తాళ్ళపాక అన్నమాచార్యులు గారి కీర్తనల్ని పాడించే కార్యక్రమం ఆ భాషల్లో కూడా తీసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో ఆ ఛానల్స్ కూడా లాంచ్ చేసినాక తెలుగుతో పాటు తమిళ్ కన్నడ హిందీ ఛానల్స్లో కూడా ఈ కార్యక్రమాలు టెలికాస్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం స్టార్ట్ చేస్తున్నారమ్మా ఈ వారంలో స్టార్ట్ చేస్తామని చెప్పారు అదే కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం అని చెప్పాను కదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి సిస్టమ్స్ కెపాసిటీ చాలటం లేదు జామ్ అయిపోతున్నాయని మా వాళ్ళు కంప్లైంట్ చేశారు
అవసరమైతే కొత్త సిస్టమ్స్ మనమైనా కొందాం, లేదా ఎవరైతే సర్వీస్ మనకి సపోర్ట్ చేస్తున్నారో, ఇదివరకు సర్వీస్ సపోర్ట్ చేస్తుంది టీసీఎస్ వాళ్ళు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కెపాసిటీ ఐ మీన్ కెపాసిటీ పెంచేదానికి వాళ్ళ ఇది సరిపోవట్లేదు అంటున్నారు ఎన్ని సర్వర్ ఇది. సో ఈ మధ్యన మళ్ళీ ఇంకొక రిలయన్స్ కంపెనీ జియో టెక్నాలజీ అయితే బాగుంటుందంటే నేను పర్సనల్గా వాళ్ళ డైరెక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు కూడా టెక్నాలజీ సపోర్టు టోటల్ సిస్టమ్ సపోర్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఏ విధంగా అయితే టీసీఎస్ వాళ్ళు ఇస్తున్నారో అదేవిధంగా వాళ్ళు కూడా ఇటానికి ముందుకు వచ్చారు. సో బహుశా ఐ థింక్ నెక్స్ట్ వన్ వీక్ లోపలే, యాక్చువల్గా లాస్ట్ వన్ వీక్లో అని లాస్ట్ టైం అనుకున్నాం, ఇంకా సిస్టమ్స్ పూర్తిగా ఈరోజు మార్నింగ్ నేను కనుక్కోవడం జరిగింది, ఇంకా రెడీ కాలేదని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సర్వదర్శనం ఆన్లైన్ బుకింగ్, అందుకే ఈ ఆన్లైన్ బుకింగ్ లేట్ అయినా ఇబ్బంది ఉండకూడదని కింద కౌంటర్ స్టార్ట్ చేసి బుకింగ్ ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బందులు కూడా వస్తున్నాయి, ఒత్తిళ్ళు అవి ఇవి ఇవి లేకుండా ఉండటానికే ఆన్లైన్కే ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా నిన్న మొన్న మీరందరూ కూడా గమనించారు, ఈ కరోనా దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక వార్నింగ్ కూడా హెచ్చరికలు చేయటం జరిగింది. రాబోయే 2-3 నెలలు చాలా అప్రమత్తంగా ఉండాలని, నియమాలన్నీ పాటించాలని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్పి గత 2-3 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ముందస్తు చర్యలు తీసుకొని అందులో భాగంగా మాకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ కూడా మేము ఇప్పటి వరకు సుమారుగా 10 నుంచి 15 వేల మంది వరకు ఏదో వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు ఇన్ ద సెన్స్ భక్తులకు కానీ పనిచేసే సిబ్బందికి కానీ ఎటువంటి కరోనా బారిన పడకుండా కూడా దర్శనాలు చేయించే కార్యక్రమం చేస్తున్నాం. ఇదే ఈ విధంగా రాబోయే 2-3 నెలలు నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల దృష్ట్యా ఇంకా అప్రమత్తంగా చర్యలు తీసుకొని కరోనా ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ కూడా సర్వదర్శనం టికెట్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇందులో ఇంకో ప్రధాన అంశం, నిన్న వచ్చిన హెచ్చరికల వల్ల కానివ్వండి, అంతకుముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికల వల్ల కానివ్వండి, ఏదో థర్డ్ వేవ్ హెచ్చరికల వల్ల కానివ్వండి, రేపు రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలకు భక్తులను ఎలా చేశామంటే మనం కుంభమేళాలో ఏ విధంగా జరిగిందో చూసాం. వీటన్నిటినీ ఈ స్టేజ్లో మనం ఎఫర్ట్ చేయలేము. ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల ఎటువంటి ఇది లేకుండా పోతున్నాం. పొద్దున ఎవరో మహారాష్ట్ర నుంచి వచ్చినా భక్తులు చెప్తున్నారు, ఇంకా నయం సార్ కలియుగదయం వెంకటేశ్వర స్వామి కురుపుంది కాబట్టి మీరు దర్శనాలను చేయిస్తున్నారు. షిడ్డి ఆలయంలో దర్శనాలు బంద్ చేసి ఆల్మోస్ట్ 10 మంత్స్ అయిందంట. సేమ్ ఒరిస్సాలో కూడా అది కూడా ఆల్మోస్ట్ 11 మంత్స్ అయింది. అంటే ఆ దేవుని కృపణ ఆయన ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దర్శనం చేద్దాం. ఇదే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోవాలంటే మనం కొన్ని ముందస్తు చర్యలు తీసుకోక తప్పదు. అందులో భాగంగానే రాబో జరగబోయే బ్రహ్మోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.